హాయ్ అండి, కలగాపులగం ఛానల్కి స్వాగతం. నేను అనసూయ. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, బాగా జలుబులు దగ్గులు కాఫ్ అంతా ఉంటాయి కదా. మరి కొంచెం మనం హోమ్ రెమెడీగా పెప్పర్ రసం చేసుకుందాం. పెప్పర్ గార్లిక్ రసం అన్నమాట. దీనికి కావాల్సింది ముందుగా మిరియాలు అయితే ఒక స్పూను, జీరా హాఫ్ స్పూన్ వేసాను, గార్లిక్ వెల్లుల్లిపాయ ఒక మీడియం సైజ్ది ఒకటి తీసుకున్నానండి. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పలుగ్గా వస్తే బాగుంటుంది కదా. వెల్లుల్లిపాయ వేసాం కాబట్టి మరీ మెత్తగా అవ్వాలంటే అవ్వదండి. అందులో ఎక్కువైతే మరీ మెత్తగా అవుద్ది, కానీ కొంచెమే కాబట్టి మెత్తగా అవ్వదండి. అలా అయితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఒక స్పూనే ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదండి ఈ రసానికి. ఇప్పుడు ఈ ఆయిల్ మరిగాక ఎండుమిర్చి కొంచెం వేసుకోవాలి ఒక రెండు, అలాగే కరివేపాకు కొంచెం, ఇంగువ ఇప్పుడు మనం నేను ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉందండి. అది నేను పులిహోర పేస్ట్ కానీ చేసి పెట్టుకున్నాను కదా, వీడియో కూడా పెట్టాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి, చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పెప్పర్ పౌడరు వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు రెండు స్పూన్లు వేసుకోవాలండి. మనకి కావాల్సినంత రసం ఎంత కావాలో దాన్ని బట్టి మనం ఈ పులుసు అనేది వేసుకుంటే సరిపోతుంది. నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నానండి. ఈ రెండు స్పూన్లకి నేనైతే ఒక రెండు మూడు గ్లాసులు వాటర్ వేస్తానండి. ఒక అంటే ఒక సుమారు హాఫ్ లీటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా ముందుగానే చింతపులుసు చేసి పెట్టుకున్నామంటే మనం ఏది చేసుకోవాలన్నా కానీ చాలా ఈజీగా ఉంటుందండి, త్వరగా కూడా అయిపోతుంది. మనం తినే పులుపుని బట్టి వాటర్ వేసుకోవాలి. ఈ రసంలోకి కొంచెం బెల్లం, చిన్న ముక్క బెల్లం వేసినా కానీ చాలా రుచి వస్తుందండి. అది ఆప్షనల్ అండి, మన ఇష్టం. ఒక హాఫ్ లీటర్ అయితే వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ చింతపులుసులో వేసి ఉంది కాబట్టి కొంచెం కొంచెం తగ్గించే వేసుకోవాలి. కొంచెం పసుపు వేయాలి. ఎక్కడ పట్టినా అన్ని చోట్ల కూడా వర్షాలు బాగా పడుతున్నాయి కదండి. ఈ వర్షాలకి జలుబులని దగ్గులని జ్వరాలు అన్నీ కూడా ఎక్కడ పట్టినా ఉన్నాయండి. మరి ఈ టైంలో మనం ఈ పెప్పర్ రసం చేసుకున్నామంటే చాలా మంచిదండి. ఇప్పుడు ఆ మిగిలిన పెప్పర్ పౌడర్ కూడా వేయాలి. వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది, మంచిది కూడాను. పెప్పర్ గార్లిక్ కదా, చాలా మంచిదండి. ఇప్పుడు కొంచెం మరీ చప్పగా లేకుండా కొంచెం కారం వేసుకుందాం. ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం వేస్తే సరిపోతుంది. మరీ స్పైసీగా ఉన్నా చిన్నపిల్లలు తినలేరు కదండి. ఇప్పుడు వీటిని బాగా మరగనివ్వాలి. ఒక 5 మినిట్స్ మరగనిస్తే సరిపోతుందండి. ఒక్కసారి చూద్దాము మరిగినాము, చక్కగా మరిగిపోయాయండి. వేడివేడిగా వట్టి అయినా కానీ కొంచెం తాగొచ్చండి, లేదంటే రైస్లోకి అయినా కానీ చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా పెప్పర్ గార్లిక్తోని ఒక్కసారి ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.